హాయ్ అండి, ఈరోజు పొడుపు కథ ప్రశ్న. తోకలేని పిట్ట 90 ఊర్లు తిరిగింది, ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. తోకలేని పిట్ట 90 ఊర్లు తిరిగింది, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్లో. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అండి, చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లిరోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనిమోరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ప్లేట్లో ఇలా ఎగ్స్ పెట్టుకున్నప్పుడు కదిలిపోయి పగిలిపోతాయేమోనని భయపడుతూ ఉంటాం కదండి, అలాంటి భయం ఏమీ లేకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది. ఇలా మనం ప్లేట్లో పెట్టుకునేటప్పుడు ఎగ్స్ ఇలా సాల్ట్ అయితే మనం ఈ విధంగా సాల్ట్ని అయితే ఇలా వేసేసుకొని అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇలా వేసేసుకొని సాల్ట్ని అయితే ఇలా హోల్స్ లాగా ఎలుత ఇలా పెట్టేసుకొని తర్వాత మనం ఎగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఎగ్స్ అయితే మనం ఈ సాల్ట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి కదలకుండా అలానే ఉంటాయండి. ఇలా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఎగ్స్ పగిలిపోకుండా అలానే ఉంటాయండి. మనం ఎంత కదిపినా కూడా అవి కదలకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా పెట్టుకుంటే కదలకుండా చక్కగా పగిలిపోకుండా ఉంటాయండి. మనకు పగిలిపోతాయేమని భయము కూడా ఉండదండి. ఈ విధంగా ఎగ్స్ మనం ప్లేట్లో పెట్టుకునేటప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సెకండ్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి మనం ఆనియన్స్ అయితే కర్రీస్లోకి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. కర్రీస్లోకి ఇలా కట్ చేసుకునేటప్పుడు తొడుములు అయితే ఇలా కట్ చేసేస్తూ ఉంటాం కదండి. ఈ తొడుములు మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ తొడుములు మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత సింక్ దగ్గర కానీ మన ఈ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ ఇలా ఆనియన్స్ తొడుములని అక్కడొకటి అక్కడొకటి పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి బొద్దింకలు కానీ బల్లులు కానీ చేమలు కానీ పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. తొడుములు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ సింక్ దగ్గర, హోల్ దగ్గర కూడా ఇలా పెట్టేసుకుని అనుకోండి. గ్యాస్ స్టవ్ కింద ఇలాగా ఒక్కొక్కటిగా మనం గ్యాస్ స్టవ్ పైన కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అక్కడొకటి బొద్దింకలు కానీ బల్లులు కానీ చేమలు కానీ పురుగులు కానీ ఇవేవి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, చీపురుని అయితే మనం ఇంట్లో అయితే ఊడ్చుకుంటూ ఉంటాం కదండి. చీపురుని 1 మంత్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకుంటే చీపురుకు ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతుందండి. ఈ విధంగా అయితే చీపురుని అయితే ఇలా క్లీన్ చేసుకోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా బకెట్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇలా నిండుగా వాటర్ అయితే పోసుకొని చీపురుని అయితే ఇలా తడుపుకోవాలండి. చీపురుని ఇలా పెట్టేసుకొని తడుపుకున్న తర్వాత దీంట్లో డస్ట్ అయితే చూసారా ఎంత డస్ట్ వచ్చిందో, ఈ వాటర్ మళ్ళీ పారబోసేసి మళ్ళీ కొత్త వాటర్ పోసుకొని ఇలా సర్పు అయితే ఉంటుంది కదండి, ఏ సర్పు అయినా వేసుకోవచ్చు. సర్పు 1 స్పూన్ తీసుకొని ఇలా ఈ వాటర్లో వేసేసి మనం బట్టలు అయితే ఎలా వాటర్లో మనం ఎలా క్లీన్ చేసుకుంటామో ఆ విధంగా చీపురుని ఇలాగ 2-3 సార్లు ఇలా అనుకుంటే చాలండి. దీనికి ఉన్నటువంటి డస్ట్ అనేది ఈజీగా తొలగిపోతుంది. ఈ విధంగా చేతితో మనం ఇలా రఫ్ చేసినట్లుగా క్లీన్ చేసుకుంటే చీపురుకు ఉన్నటువంటి డస్ట్ పోతుందండి. వీటికి ఉన్నటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా చనిపోతుంది. మనకు తెలియకుండానే చీపురికి చాలా అలాగా అంటిపెట్టుకుని ఉంటుంది కదండి. ఈ విధంగా చీపురుని 1 మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చీపురుకు ఉన్నటువంటి డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. వాటికి ఉన్నటువంటి క్రిములు బ్యాక్టీరియా అంతా కూడా తొలగిపోతుందండి. ఇలా ఎండలో పెట్టేసుకుని 1 గంట తర్వాత తీసుకుని వాడుకుంటే చాలా ఈజీగా మనం పని అయితే చక్కగా చేసుకోవచ్చండి. చూసారా ఈ విధంగా చీపురు అయితే మనకు సంవత్సరం అంతా కూడా వస్తుందండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న 1 మంత్కి ఒకసారి వీటికి ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతుంది. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఫ్రూట్స్ అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకున్నప్పుడు అవి పాడైపోతే బాధపడుతూ ఉంటాము. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. సపోటాలను అయితే మనం ఇలా స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో
న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా సపోటా కాయలంతా చక్కగా ఆ బాక్స్లో పేర్ చేసుకొని ఇలా మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మనం బయట అలానే పెట్టేస్తే సపోటా కాయలు ఊరుకునే పాడైపోతూ ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా కాయలను అయితే సపరేట్గా చక్కగా ఈ విధంగా పేర్ చేసుకుని మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి, పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు ఈ విధంగా అయితే మనం బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కాయలు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సూదిలోనికి దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చు అండి. చాలా యూజ్ఫుల్ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇలాగ ఒక పేపర్ అయితే తీసుకోవాలండి, మందంగా ఉన్నటువంటి పేపర్ను ఒక పేపర్ని తీసుకొని ఇలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మధ్యకి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దారాన్ని అయితే ఈ విధంగా పేపర్లో ఇలా మధ్యకి పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే మనం దారాన్ని అయితే పెట్టుకున్నాం కదండి, చివరి వరకు ఇలా దారాన్ని లాగేసి కొంచెం ఉండేటట్లుగా చూసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా సిజర్ పెట్టి ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చాలా ఈజీగా మనం సూదిలోనికి దారం ఎక్కించుకోవచ్చు అండి. 90 సంవత్సరాల ముసలి వాళ్ళు అమ్మమ్మ తాతయ్యలు కూడా చాలా ఈజీగా ఈ విధంగా అయితే ఎక్కించుకోవచ్చు అండి. చూసారా దారాన్ని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను కదండి, ఇది కొనలాగా ఉంటుంది కాబట్టి ఎంత కనబడిన వారు కూడా సూదిలోని దారం చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. చూసారా ఈ విధంగా అయితే కొనలాగా ఉంది కాబట్టి మనకు హోల్లోనికి ఈజీగా ఈ దారం అయితే లాగుకోవచ్చు. ఈ విధంగా చూసారా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను, 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. మనకి సూదిలోని దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాము, ఈ విధంగా అయితే ట్రై చేయండి, టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా అయితే మనం దారాన్ని చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 6. గ్యాస్ బండని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి కిచెన్లో, ఒక్కొక్కసారి టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, తుప్పు మరకలు పడిపోయి వాటిని క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టపడుతూ విసుకొస్తూ ఉంటుంది కదండి. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ సింపుల్ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా తుప్పు మరకలు పడిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్ టిప్ అండి, ఇది చాలా బెస్ట్ టిప్ అనుకోవచ్చు. ఇలాగైతే మనం కొంచెం వ్యాజ్లన్నీ అయితే తీసుకొని ఇలా గ్యాస్ బండ కింద అడుగు భాగాన కొంచెం ఇలా అప్లై చేసేసి మనం ఎక్కడైతే ఏ ప్లేసుల్లో అయితే గ్యాస్ బండ పెట్టుకుంటామో ఆ ప్లేసుల్లో ఇలాగా మనం గ్యాస్ బండ్ని ఎక్కడ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా కొంచెం యాజ్లన్నీ అయితే అప్లై చేసేసి ఇలా టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో వైట్ టైల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, వాటి మీద ఎక్కువ తుప్పు మరకలు పడిపోతూ ఉంటాయి, చాలా చిరాక్గా ఉంటుంది వాటిని చూస్తుంటే. ఈ విధంగా కొంచెం యాజ్లన్నీ అయితే అప్లై చేసేసి ఇలా పెట్టుకుంటే తుప్పు మరకలు పడిపోకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7. మన ఇంట్లో సిజర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఇవి కొన్ని రోజులకి పొదినిపోయి షార్ప్నెస్ పోతూ ఉంటుంది కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా అయితే స్టీల్ స్కబ్బర్స్ అయితే ఉంటాయి కదండి, మనం గిన్నెలు కడిగే స్టీల్ స్కబ్బర్ తీసుకుని ఇలా సిజర్ని 1-2 times 3 times ఇలా అనుకుంటూ ఉంటే మంచి పొదిన అయితే వస్తుందండి, మంచి షార్ప్నెస్ అయితే వస్తుంది, 100% వర్క్ అవుతుందండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా మనం పేపర్ని ఈ విధంగా కట్ చేసుకుంటే చూడండి ఇప్పుడు చక్కగా కట్ అయిపోతుంది. ఈ విధంగా సిజర్లకు అయితే షార్ప్నెస్ పోయినప్పుడు పొదిన లేనప్పుడు స్టీల్ స్కబ్బర్కి ఇలా 2 times 3 times ఇలా అనుకుంటూ ఉంటే షార్ప్నెస్ పెరుగుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అడిగిన పొడిపోతు ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.